మహేష్
మన మండల అధ్యక్షులు పాలేపు రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మన ఎంపీటీసీ మహేష్ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మరియు మండల స్థాయి నుంచి డాక్టర్ని గెలిపించినందుకు, అధికారంలోకి తెచ్చినందుకు అన్ని ఇదైతే కొత్త పెట్టుర్రు మేము అందరం కేసీఆర్ పిస్తాం ఇప్పుడు నాటు బదిలాడతారా దీనికి? తెలంగాణ మారుమూల గ్రామంలో, కృష్ణాపురం అనే గ్రామంలో పుట్టి తెలంగాణ వరంగల్ జిల్లా తెలంగాణలో వీర వనితగా పేరు పొందిన ఐలమ్మను వాడవాడల కొలడం అనేది వాళ్ళకిచ్చే గౌరవంగా తెలంగాణలో పోరాటం చేసి మొదటి ఉద్యమంలోనే వీర వనిత మరణం పొందడం, ఇలాంటి చరిత్రలు ఈరోజు వాళ్ళని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. స్మరించుకుంటూ నర్సింగపూర్ గ్రామంలో రజక సంఘం సోదరులు ఈరోజు విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషం. చాలా సంతోషం. ఈరోజు నర్సింగపూర్ గ్రామంలో మన తెలంగాణ వీరనారి, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఇక్కడ జరగడం జరిగింది. ఆ విగ్రహావిష్కరణకు సహకరించిన అందరు కూడా ప్రత్యేకంగా మరొకసారి మీ అందరి పక్షాన నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాకలి ఐలమ్మ తెలంగాణ వీరనారిగా తెలంగాణ రాకముందు గ్రామాల్లో పుట్టి గ్రామాలలో కొన్ని రకాల అరాచకాలు జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి శ్రీమతి చాకలి ఐలమ్మ, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎందరో మహిళలు ఎన్నో ఉద్యమాలలో ఈనాడు ముందడికి రావడం జరిగింది. మరి మన తెలంగాణ ఏర్పడకముందు చాకలి ఐలమ్మ గురించే కావచ్చు, లేదా కొండ లక్ష్మణ్ బాపూజీ గురించి కావచ్చు, పివి నరసింహారావు గురించి కూడా ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేకుండా ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణలోని వీరులే కావచ్చు, విద్యావంతులే కావచ్చు, అందరికీ చరిత్ర బయటకు తీసుకొచ్చి వాళ్ళకి మంచి గుర్తింపు ఇచ్చింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో వచ్చే దినాలు చూసాం మనం. నీళ్ళు దాకా ఎండకాలమే వేసుకున్నాం, మాడలేని కాబట్టి, కానీ అది పక్కనే అంతర్గం కెనాల్ రాకముందు మీకంటే మంచిగానే ఉండేట గుట్టలకే నీళ్ళు గీళ్ళు వచ్చి చెరువులన్నీ ఉండి, కానీ కెనాల్ వచ్చినాక మేము 1000 ఎకరాలు పడితే అక్కడ 100 ఎకరాలు కూడా వండకపో. ఇవాళ మళ్ళీ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినాక మీకు కూడా చుట్టాలు చుట్టాల మార్గం ఉంటుంది అన్ని కులాలలో, రాంపురం, మద్దుట్ల, పోతారం ప్రాంతం అంతా కూడా ఎడారి లెక్కకుండా సగం భూములు ఎండిపోవు,
ఇవాళ కాళేశ్వరం వచ్చినాక వరద కాలువ ఒక నదిలకు అయిపోయింది. ఎండాకాలంలో కూడా నిండుగా ఉంటుంది. అంతకుముందు వానకాలం కూడా తాడి చెట్టు లోతు దాంట్లో బండలు కనబడుతుండే, కానీ ఇవాళ తాడి చెట్టు లోతు నీళ్ళు వచ్చినాయి. దాంతో అక్కడ కూడా చెరువులు నింపుకుంటున్నాం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని కార్యక్రమాలు జరగడం, అదేవిధంగా మన తెలంగాణ వీర వనితలే కావచ్చు, తెలంగాణలో పుట్టిన ఎంతోమంది మన విద్యావంతులకు, నాయకులకు, కళాకారులకు, ఉద్యమ నాయకులకు అందరు కూడా గుర్తింపు తెచ్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి నేతృత్వంలో తెలంగాణ తప్పకుండా ఇంకా అభివృద్ధి చెందుతుంది. మీరే చూస్తున్నారు జగిత్యాల పట్టణం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుందని. ఆ రోడ్లు చూస్తే మీరు వెళ్తుంది ముడిపడికిపడి మార్పు కనబడతా ఉంది. మా కూరగాయల మార్కెట్ కొద్ది వెళ్తుంది, మార్కెట్ మార్పు ఎంత వచ్చిందని. రేపు ఇంకా పెద్ద మార్కెట్ కాబోతుంది. చలిగల మార్కెట్ కూడా మీరు చూస్తే వెళ్తుంది ముంపటికి ఇప్పటికి ఎంత పెరిగిందని. 30-40 ఏళ్ళలో 20 ఎకరాలు తెస్తే మొన్న 10 ఎకరాలు తీసుకొచ్చేసి కోట్ల రూపాయలతో అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా అన్ని విధాలు మన జగిత్యాల పట్టణం అభివృద్ధి చేసే విధంగా, జగిత్యాల జిల్లా చేసే విధంగా చేస్తున్నాం. మరాఠా సామ్రాజ్యవాద విస్తరణలో మొఘలు సామ్రాజ్యులను ఎదిరించినటువంటి ఒక ధీరోదత్తుడు మరి శివాజీ గారి విగ్రహాన్ని కూడా ఈ మధ్యనే ఆవిష్కరించుకోవడం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళ నిరుపేదలకు ఒక ధైర్య సాహసాలు నింపే విధంగా వీళ్ళ చాకలు ఎలామ్మ అంటే ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు కేవలం రచకులకే ఆమె ప్రతీకగా కాకుండా అంటే వాస్తవంగా హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు ఆనాడు నైజాం ప్రభుత్వాన్ని ఎదిరించే విధంగా నైజాం ప్రభుత్వ అండదండలతో ఏ భూస్వాములు గ్రామాల్లో అరాచకాన్ని చేయడం జరుగుతుండేనో ఆ అరాచకాలన్నింటినీ ఎదిరించే విధంగా దున్నేవాడిదే భూమి అనేటువంటి ఒక నినాదంతోనే భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసినటువంటి ఒక ధీరోదత్త వీళ్ళ మన ఆడబిడ్డ అయినటువంటి ఒక చాకలైలమ్మ విగ్రహాన్ని ఈరోజు నరసింగపూర్ గ్రామ కూడలో ఏర్పాటు చేసుకోవడం నిజంగా కూడా ఒకప్పుడు ఏదైతుందో ఈ పడమటి మేడిపెళ్ళి ఉన్నది దాన్ని బొమ్మల మేడిపెళ్ళి అని చెప్పండి. ఇవాళ మన నరసింగపూర్ కూడా బొమ్మల మేడిపెళ్ళి అయిపోయింది. అదే నిజంగా మీరు పెట్టుకున్న 3 విగ్రహాలు కూడా దయచేసి ఆలోచించండి అంటూ నేను. ఇలా ప్రస్తుత ప్రజాస్వామ్య యుగంలో భారతదేశ ప్రతిష్టిత ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా ఇనుగుడింపజేస్తున్నటువంటి ఒక బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరింప చేసుకోవడం అనేది ఇది అభినందించదగ్గ విషయం అని చెప్పంటున్నాం. దానికి తోడు శివాజీ మహారాజ్ వీళ్ళ యువకులకు ఏదైతుందో ఒక ధైర్య సాహసాలు నింపే విధంగా సరే ఆయన మరాఠా సామ్రాజ్య విస్తరణకు పాటుపడ్డప్పటికీ కూడా మరాఠా సామ్రాజ్య విస్తరణలో మొఘలు సామ్రాజ్యవాదులను ఏదైతుందో ఎదిరింపజేయడం జరిగింది. ఒక గొప్ప లౌకికవాదులు నేను చెప్పంటుంది అటువంటి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం. ఇవాళ మహిళలు ఆడబిడ్డల వాంటున్నాను, అసలు మీరు లేని సమాజం లేదు. అటువంటి మహిళలు ఆడబిడ్డల గుర్తింపు తెచ్చే విధంగా దానికి ఎందులో ఉన్నా కానీ ధైర్య సాహసాల మారు పేరుకు ఏదైతుందో పేదవాడికి తోడు నిలిచి పేదవాడికి తోడు నిలిచి అని చెప్పంటున్నాం. అన్నాడు నైజాం ప్రభుత్వ అండతో ఉన్నటువంటి ఒక సామ్రాజ్య భూస్వాములను ఎదిరించడం మామూలు విషయం కాదు. అటువంటి ఒక భూస్వాములను ఎదిరింపచేయటానికి మరి ముందు వరుసలు నిలిచినటువంటి ఒక ఆడబిడ్డ మన చాకలు వెళ్ళామని చెప్పంటే తన విగ్రహాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవటం, ఇలా మనల్ని మనం గౌరవించుకోవడం, మన సమాజాన్ని మనం గౌరవించుకోవటం, మన ఆడబిడ్డను మనం గౌరవించుకోవడం అని చెప్పంటున్నాం. పోరాటాలకు స్ఫూర్తి వాళ్ళ ఐలమ్మ అని చెప్పంటున్నాం. ఇప్పుడు వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మిత్ర రాజు గారు పేర్కొన్నట్టు ఇలా హిందూ సమాజంలో రజకులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఇతర ఏ వర్గానికి లేదని చెప్పంటున్నాం. ఇవాళ మన ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏ జరిగినా ముందు మనకు కార్యక్రమం ఆరంభింప చేసేది రజకులు అని చెప్పంటున్నాం. పుట్టిన కార్యక్రమం మొదలు పెడితే గిట్టేదాకా రజకులు లేని ఏ కార్యక్రమం కాదని చెప్పంటున్నా. వీళ్ళ పెళ్లిలో పూలు పోయాలని చెప్పానంటే తప్పనిసరి రజకులు కావాలనే. వీళ్ళ మన సాంప్రదాయం ఏదైతుందో ఈ మధ్యకాలం లోపల ఈ గ్రామాలలో ఈ గతంలో ఎట్లయితే ఇండ్లు ఉతకడము ఇవన్నీ ఉండేవన్నీ తగ్గిపోయినాయి, ఇప్పుడు మారిపోయినాయి పరిస్థితులు కానీ ఉన్నాయి. అయినా కానీ ఏదైతుందో శుభకార్యం పెళ్ళి అవుతుండే మాత్రము మళ్ళీ మన పాతింటోళ్ళు ఎవరో వాళ్ళని పిలుచుకొచ్చుకుంటారు.